पश्चिम गोदावरी जिला भीमवरम मंडल एंपीपी एन्निकतो पाटू सभ्युल प्रमाण स्वीकार अट्टहासंगा मुगिसिंदी। स्थानिक एंपीडीओ कार्यालयंलो जरिगिन ई प्रमाण स्वीकारोत्सवानिकी एम्मेल्ये ग्रंथि श्रीनिवास मुख्य अतिथिगा हाजरय्यारु। ఎంపీపీగా ఎన్నికైన విజయ నరసింహరాజుతో పాటు వైస్ ఎంపీపీ కోఆప్షన్ నెంబర్లను ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు। ముందుగా సభ్యులు ఎమ్మెల్యే ఇంటి నుండి కార్యాలయానికి ర్యాలీగా తరలివచ్చారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు పాదయాత్రలో పెట్టిన హామీలన్నింటిని 2.5 సంవత్సరాల్లో నెరవేర్చారు। అంతేకాక మహిళలకు కూడా అత్యధిక ప్రాధాన్యత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి అత్యధిక సీట్లు కేటాయించారని చెప్పారు। ప్రజల చేత ఎన్నికబడ్డ మనమంతా వారి సంక్షేమం కోసం పని చేయాలని సభ్యులకు సూచించారు। అనంతరం ఎంపీగా ఎన్నికైన నరసింహరాజును ఆయన అభిమానులు గజమాలతో సత్కరించారు। ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమణరావు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, మార్కెట్ చైర్మన్ తెరుమల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు। మండల ప్రజా సంస్థల్లో ఎంపీటీసీ అభ్యర్థులకు గెలుపొందినటువంటి నూతనంగా గెలుపొందినటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే నిర్వహించిన అధికారులు ముఖ్యంగా రాంబాబు రావు గారికి అలాగే ఎంపీడీఓ పద్మ గారికి దీనికి సహకరించిన ఎంపీటీసీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరసింహబాబుని అలాగే వైస్ చైర్మన్ గా ఎన్నికైన అలాగే ఎన్నిక చేయడంలో గారు అలాగే గౌరీ గారు మహిళా పక్షపాతి అలాగే హీన వర్గాలకు సంబంధించిన వాళ్ళంటే కనుక ఆయనకి ఎనలేని ప్రేమ అర్పణ ఎంపీటీసీ ఎన్నికలు కానీ మన మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ అన్ని చోట్ల కూడా ఓసీ రిజర్వేషన్ అయిన దగ్గర కూడా ఎస్సీ బీసీకి ప్రాముఖ్యతనిచ్చి అలాగే వాళ్ళ దళితుల లేకపోతే అంగబలం అర్ధబలం ఉందా అనేది కాదు, వాళ్ళ ప్రజా సేవల పట్ల ప్రజల పట్ల ఇంకా ఎంత అంకితభావంతో ఉన్నారన్న చూసి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది। చదువుకునే సామర్థ్యత ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఇచ్చి వాళ్ళని ఉన్నత స్థానంలో నిలబెట్టడం మనం చూసాం। చూసుకుంటే కనుక మన మండల పరిషత్తుకు వచ్చేసరికి ఓసి ఐదు దానికి మన పేరుచర్ల నరసరాజు గారు మండల పరిషత్ అధ్యక్షులు అయితే మహిళలకు ఇవ్వాలి అందులో బీసీలకు ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది। కానీ గతం నుంచి కూడా కృషి చేసిన వాళ్ళు అలాగే పథకం ద్వారా